శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతు. మకర రాశి వారికి ఆగస్టు 15 నుండి 31 వరకు ఏ విధంగా ఉంటుందని మాట్లాడుకుంటే, మకర రాశిలో భాగ్యస్థానంలో శుక్రుడు నీచబడి ఉన్నాడు, లగ్నంలో కుజకేతువులు ఉన్నారు, వ్యయంలో శని కూర్చున్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు, రవి ఉన్నాడు, అదేవిధంగా బుధుడు కూడా ఉన్నాడు. వైవాహిక జీవితంలో దోషం అలా కనబడుతూనే ఉంది, ఖర్చులు విపరీతంగా కనిపిస్తూనే ఉన్నాయి, కానీ భాగ్యం కూడా కొంచెం తగ్గుతుంది. భాగ్యం అంటే 9 ఏళ్ళు చదువుకునే స్థలం అన్నమాట, కొంచెం చదువు మీద ఏకాగ్రత తగ్గుతుంది. అక్కడ భాగ్యస్థానంతో తండ్రి యొక్క స్థానం, అంటే తండ్రి గారి యొక్క స్థితిగతిలో కొంచెం మార్పులు వస్తాయి, వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అవుతుంటుంది, తండ్రి గారికి ఇంకేదో దోషం తగలడం జరుగుతుంది. ఇక్కడ మకరంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే, స్థిరాస్తి పెరగడానికి, కొనుక్కోవడానికి మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది, కుజుడు బలం బాగుంది కాబట్టి. కానీ మిగిలిన అన్ని ఆస్పెక్ట్స్లో కూడా కొంచెం దోషంగానే కనిపిస్తున్నాయి. చదువుకునే విద్యార్థులకు బలహీనపడడం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వకపోవడం అని అర్థం. దానివల్ల ఒక సంవత్సరం పాటు వెనకబడే అవకాశం కూడా కనబడుతుంది. మంచిది, జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అవసరం పడుతుంది. అదేవిధంగా ఇక్కడ మకర రాశి వారు హోటల్ ఇండస్ట్రీ రన్ చేసేవాళ్ళు, మెడికల్ రంగంలో ఉన్నవాళ్ళు, సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్, అదేవిధంగా డయాగ్నోస్టిక్ సెంటర్స్ రన్ చేసేవాళ్ళు, వీళ్ళ అందరికీ కూడా కొంత లాభదాయకంగా కనిపిస్తుంది. స్టీలు, సిమెంట్, ఐరన్, కన్స్ట్రక్షన్, అదేవిధంగా మనం తీసుకుని పోతుంటే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళకు కూడా కొంచెం దోషంగానే కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అందరితోని కలిసిమెలిసిపోయేటప్పుడు కూడా తప్పుడు పనులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. నోరు జారి ఇవ్వను అంటే దాని యొక్క ఫలితంగా ఎంతైనా అనర్థానికి తీసుకెళ్ళే అవకాశం ఉండకుండా కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం చాలా అవసరం పడుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి లాభదాయకంగా కనబడుతుంది. ఇవన్నీ కాకుండా కుటీర పరిశ్రమలు, మెడికల్ రంగంలో ఉన్న డాక్టర్స్, వీళ్ళందరికీ కూడా రాజమార్గాలు కనిపిస్తున్నాయి. హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి 1 రూపాయి లాభంగా కనిపిస్తుంది. అన్ని విధాలుగా చూసుకుంటే మకర రాశి వారికి శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా లగ్నంలో ఉన్న కుజుడు కాపాడుతూ ఆర్థిక బలాన్ని బలహీనపడకుండా ఉంచుతాడు. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ అక్టోబర్ వరకు ఉండగలిగితే మాత్రం కొన్ని కొన్ని ఆస్తులు అమ్ముకోకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.